हाई अंडी, वेलकम टू निशिता किचन एंड ब्लॉग्स। मनमु एग् पल्यम एला चेयालो चूस्तां। कावाल्सिनवि 4 आनियन्स् तीसुकुंदां, चिल्ली ओक 6, करिवेपाकु कोद्दिगा कट चेसि पेट्टुकुंदां। आनियन्स् सन्नगा कट चेसुकोवाली। तर्वात 6 एग्स् तीसुकुन्नां, अवि कट चेसि बौल् लोकि तीसुकुंदां। चूडंडि रेडी अयिपोयिंदि। इप्पुडु आ बाण्ली पेट्टि स्टव् अंटिंचुकोनि बाण्ली पेट्टुकुंदां। बाण्ली वेडैन तर्वात आयिल् ओक 5 स्पून् दाका वेसुकुंदां। చూడండి 5 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కింది. ఇప్పుడు ఆవాలు కొద్దిగా వేసుకుందాం. ఆవాలు చిటపటలాడిన తర్వాత చిల్లీ మళ్ళీ మరియు కరివేపాకు వేసుకుందాం కొద్దిగా. చూడండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్ రోస్ట్ అయిపోవాలి. कलर चेंज తెలిసిపోతుంది వేగేటప్పుడు. మీరు ఇందులో కావాలంటే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవచ్చండి. ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. 1.5 స్పూన్ salt వేసుకున్నాను నేను. ఆల్రెడీ ఎగ్ లో salt ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా వేసుకుందాం. చూడండి పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు పసుపు పచ్చి వాసన పోయేలాగా బాగా రోస్ట్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం. అది కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకుందాం. దానికంటే ముందు కొంచెం ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకుందాం. ఎగ్స్ ఫస్టే వేసామంటే ఆనియన్స్ సరిగా వేగవు కాబట్టి బాగుండదు టేస్ట్. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. చపాతి పూరి చాలా టేస్టీగా ఉంటుంది పల్యము. చూడండి గరం మసాలా వేసుకుందాం, మిక్స్ చేసుకుందాం. ఎగ్స్ వేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం ఇందులో. చూడండి ఎగ్స్ వేసేసుకున్నాను. బాగా పొడి పొడిగా వేగిపోవాలి, లేదంటే పూరి చపాతీకి చాలా బాగుండదు. బాగా పొడి పొడిగా ఉంటే చాలా ఇష్టంగా తినొచ్చు, టేస్టీగా ఉంటుంది. చూడండి అది బాగా ఉడికిపోయిందంటే బాండ్లికి అతుక్కోకుండా పైకి సైడ్కి వచ్చేస్తుంది. మనం తీసినామంటే మాడిపోకుండా వేయించుతూ ఉండాలి. బాగా వేగిపోయిందంటే పొడి పొడిగా వచ్చేస్తుంది. మనం కావాలంటే ఏది లేదంటే కూడా మనం రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇమ్మీడియట్గా అయిపోతుంది. చూడండి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్.